ప్రభు పేరట మీ అందరికి షలోమ్. మరి వీళ్లకు ఎందుకు రాజుగారి యొక్క భవనంలోనికి ప్రవేశము రాలా? ఎందుకు దానియేలును, శద్రకును, మెషక్ను, అబేద్నెగోను పిలిపించలా? కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ శకును గాండ్రు సంవత్సరాలు సంవత్సరాలుగా అక్కడ సెటిల్ అయిపోయారు. ఈ గారడి విద్య చేసేవాళ్ళు, ఈ మాంత్రికులు ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయారు. చేతగాని వాళ్లే, ఒట్టి దద్దమ్ములే, కానీ సెటిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగో పాపం నిన్న నిన్నే వచ్చారు. నిన్న నిన్న వచ్చినటువంటి పాపం దానియేలును, శద్రకు, మెషకు, అబేద్నెగోని ఈ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఏం చేశారంటే పాపం తొక్కేశారు. చాలాసార్లు ఇది ఆఫీసులో జరుగుతూ ఉంటుందిగా. చాలాసార్లు మన జీవితంలో ఇట్లాంటి అనుభవం గుండా వెళ్లాల్సి ఉంటుందిగా. చేతకాకపోయినా, ఉపయోగం లేకపోయినా అనుభవాన్ని ముందు పెట్టుకొని నేను సీనియర్ని అని చెప్పి నేనే ముందుండాలని చెప్పి తెలివైనటువంటి పాపం చిన్నవాళ్లను, తెలివైనటువంటి జూనియర్స్ని, తెలివైనటువంటి యాక్టివ్గా ఉండి నిన్నగాక మొన్న జాయిన్ అయిన వారిని అసలు దగ్గరికి రానివ్వరుగా, వాళ్ళని తొక్కేస్తారుగా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, మా ఆఫీసులో నేను చాలా చురుగ్గా ఉంటా, చాలా కష్టపడి పనిచేస్తా, వాళ్ళు ఇచ్చిన పని మిగిలిన వాళ్ళు 4 గంటలు చేస్తే నేను గంటలో చేసేస్తా, వాళ్ళు 3 రోజులు పనిచేస్తే 1 డేలో పనిచేసేస్తా. కానీ విచిత్రం ఏమిటంటే నన్ను తొక్కేస్తూనే ఉంటారు, నన్ను అసలు బయటికి రానివ్వరు. నా గురించి కనీసం మా పై యజమానికి, మా అధికారికి తెలియనివ్వను కూడా తెలియనివ్వరు. నేను కష్టపడి పనిచేస్తే వాళ్ళు సంతకాలు పెట్టి చేసేశావు. ఎవరు చేశారట? సార్, మీరు చెప్పిందంతా చేసేసాం సార్. అదేంటి, 4 డేస్లో చేయాల్సింది 1 డేలో చేసేసారేమిటి? బాగా ఇంప్రూవ్ అయ్యాం సార్, బాగా చేసేసాం సార్. పై అధికారుల దగ్గరకు వెళ్ళి ఏం సంపాదించుకోవాలి? ఫేవరిజం సంపాదించుకోవాలి. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళను పైకి రాకుండా చేయాలి. ఎంతో కొంత ఇలాంటి కుట్ర ఆనాడు జరిగింది. ఉన్నటువంటి శకున గాండ్ర కంటే, ఉన్నటువంటి గారడి విద్య గలవారి కంటే దానియేలుకు 10 రెట్లు ఎక్కువ ఉంది. కానీ కళాభావాన్ని దానియేలు కానీ, శద్రకు, మెషకు, అబేద్నెగో కానీ చెప్పలా. ఎందుకు వాళ్ళు చెప్పలేదంటే, దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు రాజు భవనంలో నివసించటంలా, వారు ప్రత్యేకంగా ఎక్కడో ఒక చోట నివసిస్తున్నారు. రాజుగారు పిలిచినప్పుడు వీళ్ళే పరుగు పరుని వచ్చేశారు. కానీ ఎక్కడో నివసిస్తున్నటువంటి దానియేలుకు, శద్రకు, మెషకు, అబేద్నెగోకు, వాళ్ళు చెప్పమాకండి, ఈ విషయం వాళ్ళు చెప్పమాకండి, మేము చూసుకుంటాం, మేము ఉన్నాంగా 30 సంవత్సరాలుగా మేము ఉన్నాం, ఆ బచ్చాగాళ్ళకి ఏం చెప్పమాకండి అని చెప్పి పాపం వాళ్ళకి ఏమీ చెప్పనివ్వాల. ఎందుకని, వాళ్ళు ఎక్కడో ఒక మూల ఏదో ఒక ఇంట్లో ఉంటున్నారు. నలుదిక్కులున్నటువంటి వీళ్ళని నమ్మి వాళ్ళ మీద ఆధారపడ్డాడు. అతనికున్న టెన్షన్ ఎంత ఎక్కువగా ఉందయ్యా అంటే, అసలు దానియేలు అనేటటువంటి, శద్రకు, మెషకు, అబేద్నెగో అనేటటువంటి కుర్రవాళ్ళు జంసు లాంటి, కత్తులు లాంటి కుర్రోళ్ళు ఉన్నారుగా, వాళ్ళేరయ్యా అని అడిగేటటువంటి ఆలోచన కూడా ఈ నబూకద్నెజర్కి రాలా. ఎందుకని అంత టెన్షన్లో ఉన్నాడు? దయచేసి గమనించండి, నీతిగా జీవిస్తున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? అయితే నీ ఆఫీసులో నిన్ను తొక్కేస్తున్నారా? నువ్వు ఎంత కష్టపడుతున్నా గుర్తింపు లేకుండా నీ పైవాళ్ళు చేస్తున్నారా? అయితే వినండి, ఆ రోజు వాస్తవంగా వాళ్ళు అనుకున్నారు, దానియేలును, శద్రకు, మెషకు, అబేద్నెగోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మనమే వెళ్ళిపోయి మొత్తం సెటిల్ చేసేసామంటే మనకే పేరు వస్తుంది, వీళ్ళు అక్కడే ఉండిపోతారు అని చెప్పి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత జరిగింది ఏమిటంటే, వీళ్ళు ఒట్టి వేస్ట్ క్యాండిడేట్స్ అని, వీళ్ళ వల్ల ఉపయోగమే లేదని, ఆ రాజ్యానికి ఏదైనా ఉపయోగం ఉంది అంటే అది కేవలము దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగో వల్ల మాత్రమేనని నిరూపించబడింది. సో దిగులు పడమాకండి. మీరు నిన్నగాక మొన్న కంపెనీలో జాయిన్ అయ్యారని, నిన్నగాక మొన్న కాలేజీలో జాయిన్ అయ్యారని, నిన్నగాక మొన్న వ్యాపారం చేయడం మొదలుపెట్టారని, అప్పటికే అనుభవం ఉన్నవాళ్ళు, అప్పటికే సీనియర్లుగా ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని
దిగులు పడమాకండి. నా ప్రభువు మిమ్మల్ని అణిచివేసే ప్రయత్నం చేసేవారు వాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళో, ఎంత చేతగాని దద్దములో నిరూపించే రోజు ఒకటి రాబోతుంది. అంతేకాదు నీ అవసరం ఎంతో, నీ వాల్యూ ఎంతో, నువ్వు ఎంత తెలివైన వాడివో తెలివైన దానివో, నీ వల్ల నువ్వు పనిచేస్తున్న కంపెనీకి ఎంత ఉపయోగమో, నీ పైన ఉన్నటువంటి అధికారులకు దేవుడు తెలియచేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాయన రాజు ఆఖరికి ఒక సత్యాన్ని గ్రహించాడు, సాటి మనుషులు కూడా గ్రహించటానికి సహాయం చేయండి. రాజువు నీవే, మహారాజువు నీవే, మహాజ్ఞానివి నీవే, నీ దగ్గర నుంచే మాకు సమాధానం వస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనుషులను మాయ చేసేటటువంటి మాయ విద్యల మీద ఆధారపడకుండా మేము జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.